హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈల్ అప్డేట్స్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా వంద కోట్లు వ్యాక్సినేషన్ అనేది వంద అయితే రీచ్ అయింది దాటింది దీనికి సంబంధించి సంబరాలు కూడా జరుగుతున్నాయి అయితే వంద కోట్లు అనేది ఏ నెలలో ఎన్నెన్ని టీకాలు వేశారు ఏ నెలలో ఏ విధంగా జరిగింది అనేది ఇప్పటివరకు పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోని స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఒక లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఇస్తూ ఉంటాను భారత శతకోటి ప్రయాణం వంద కోట్లు దాటిన డోసుల పంపిణీ కరోనా మహమ్మారి కోరలు విరిచేందుకు భారత్ చేపట్టిన టీకా మహోద్యమం నేడు కీలక ఘట్టానికి అయితే చేరుకుంది వంద కోట్ల మైలు రాయినైతే చేరిందనమాట చైనా తర్వాత వంద కోట్ల డోసులు అందించిన రెండో దేశంగా భారత్ కీర్తి గడించింది దేశంలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు గత ఏడాది జనవరి పదహారున టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభించారన్నమాట తొలి దశలో భాగంగా కరోనా పోరులో ముందు అక్కడ ముందున్న వైద్యులు ఆరోగ్య కార్యకర్తలు పారిశుద్ధ్య కార్మికులకు టీకాలు ఇచ్చారు ఆ తర్వాత ఏప్రిల్ ఒకటి నుంచి నలభై ఐదు ఏళ్ళు పైబడిన వారికి ఏ మే ఒకటి నుంచి పద్దెనిమిది ఏళ్ళు పైబడిన వారులందరికీ కూడా వ్యాక్సినేషన్ వేయడం ప్రారంభించారు వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన తొలినాళ్ళలో ప్రజల్లో నెలకొన్న భయాలు ఇతర కారణాలతో టీకా పంపిణీ నెమ్మదిగా సాగింది అయితే ఈ ఏడాది మార్చి తర్వాత కరోనా రెండో దశ విజృంభిస్తున్న తర్వాత మాకు మంచి వ్యాక్సినేషన్ అయితే అంటే అప్పటి నుంచి వ్యాక్సినేషన్ ఊపందుకుందామంటారా జులై ఇక్కడ జూన్ నెలలో రోజుకు నలభై లక్షల డోసులు పంపిణీ చేయగా ప్రధాని మోడీ పుట్టినరోజున పురస్కరించుకొని సెప్టెంబర్ పదిహేడున ఒక్కరోజే ఏకంగా రెండు పాయింట్ ఐదు కోట్ల డోసులు అందించారు అక్టోబర్ ఇరవై ఒకటిన నాటికి ఇక్కడ వంద కోట్ల డోసులు పంపిణీ చేయడం జరిగిందనమాట ఇక్కడ మీరు చూస్తే టీకా పంపిణీలో భారత్ మైలు మైలురాయి ఈ విధంగా దాటింది అనమాట జనవరి పదహారు టీకా కార్యక్రమం ప్రారంభమైంది ఫిబ్రవరి పంతొమ్మిదికి కోటి డోసులు వేశారు ఏప్రిల్ పదకొండు నాటికి పది కోట్ల డోసులు వేయడం జరిగింది జూన్ ఇక్కడ జూన్ చూసుకున్నట్లయితే జూన్ పన్నెండు నాటికి ఇరవై ఐదు కోట్ల డోసులు దాటినాయి అనమాట ఆగస్టు ఆరు నాటికి యాభై కోట్ల డోసులు వేశారు సెప్టెంబర్ పదమూడు నాటికి డెబ్బై ఐదు కోట్ల డోసులు వేయడం జరిగింది అక్టోబర్ ఇరవై ఒకటికి వంద కోట్ల డోసులు అయితే వేశారు సో ఈ విధంగా మైలురాయిని అయితే చేరుకోవడం జరిగిందనమాట వ్యాక్సినేషన్లో సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను